మానవుని యొక్క జీవితము ప్రియులారా మిక్కిలి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమి జరుగుతుందో అనిశ్చితి లోకంలో అనిశ్చితితో కూడినటువంటి ఆయా పరిస్థితులను మనం చూస్తున్నాం. దేవుడు మానవులను ప్రేమించి మానవుల యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాతావరణాన్ని జీవితాన్ని ప్రసాదించే మానవుని యొక్క అవిధేయతను బట్టి ఆదిలోనే మానవుడు జీవులు నిర్ణయం వల్ల దేవుడికి అవిధేయుడు అయినందువల్ల యావత్ మానవాళికి సంక్రమించినటువంటి ఆదాం ద్వారా సంక్రమించినటువంటి పరిహారం కావడం కోసం చరిత్ర మధ్యలో సాక్షాత్తు దేవుడే మనుష్య కుమారుడుగా ద్వారా పాపరహితుడుగా ఆయన వచ్చి ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుసరించి మహిమను పొందలేకపోతున్నారని లేఖనం ఏ సత్యాన్నైతే ఘోషిస్తూ ఉందో అటు లోకంలోని ప్రతి పాప యొక్క పాపమును పరిహరించడానికి ఆ పాపము ద్వారా మానవుడు విధిగా నిశ్చయంగా పొందవలసినటువంటి మరణము అనేటువంటి ఒక అనుభవం ఈ అనుభవం ప్రతి ఒక్కరికి వస్తుంది. కొద్దిగా ముందు కొద్దిగా ఆలస్యంగా దేవుని ఏర్పాట్లను అనుసరించి తప్ప ఈ మరణ సమయము రాదు. ఎందుకంటే కీర్తనకారుడు ఒక సత్యాన్ని మనకు తెలియచేసుకుంటున్నారు. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతూ మన ఈ ఇక్కడున్న డాక్టర్స్ చాలామంది ఉన్నారు, చాలామంది విద్యార్థినులు విద్యార్థులు గొప్ప గొప్ప జ్ఞానమును సముపార్జించుకున్నటువంటి వారు ఉన్నారు. మానవుని దేహ నిర్మాణం ఎంత సంక్లిష్టమైనదో, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఒక్కొక్క మనుషుని పట్ల ప్రతి స్త్రీ పురుషుడు బాల బాలికల పట్ల మన తండ్రి అయిన దేవుడు పంపించిన తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుకు కలిగి ఉన్నటువంటి సంకల్పం ఎంత గొప్పదో, ఆ గొప్ప మరి ప్రణాళిక యావత్తు కూడా ప్రభువు నెరవేర్చడానికి ఆయన మనుషుల పట్ల ఉన్న తన ప్రేమను రుజువుపరిచారు. ఎలాగంటే పరలోకపు మహిమలో ఉన్న దేవుడు ఇహలోకపు మనుషుల మధ్యలో ఒక సాధారణ శిశువుగా పశువుల తొట్టిలో పరుండుటియే కాక యావన్ మంది పాప భారమును తన భుజస్కంధాలపై మోసుకొని మరి ఆయన శక్తిమంతుడు ఆది అంతమునై ఉన్నటువంటి వాడు అల్ఫాయు ఒమేగైనై ఉన్నటువంటి వాడు కనుక మరి ఆయనలో జీవమున్నది కనుక చనిపోయినను ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అలాగున్న ఈ లోకంలో ఆదాము పాపమును బట్టి ఎవరెవరైతే మరణిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి మరణము మరి విధించబడినది కనుక అంటే మరణములో నుండి అనగా రెండవ మరణం ఇది మొదటి మరణం అందరికీ వస్తుంది కానీ తిరిగి ఆత్మ దేవుని యొక్కకు వెళ్ళాలంటే తప్పక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఏ మార్గము లేదు. అయితే పిల్లారా పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1:21 ఒక మాట తెలివిస్తున్నాను, నా మట్టుకైతే క్రీస్తే దాని చావైతే లాభం. ఎందుకంటే మరణము ఎప్పుడైతే ఈ శరీరంలో నుండి మన ఆత్మ దేవుడు దాచిపెట్టిన ఈ ధననిధి మట్టి ఘటములో ఆయన దాచి ఉంచిన మహిమైశ్వర్యము తిరిగి దేవుని యొక్కకు మరి ఆయన తీసుకుంటా తాను దాచిన మహిమను ఐశ్వర్యమును తాను తిరిగి తన యొక్క ఈ లోకంలో తమ చిత్తము చొప్పున జీవించినటువంటి వారికి పరలోక రాజ్యం ఉన్నదని చెప్పలేదు. కానీ ప్రతి ఒక్కరూ పాపులు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే అంటే ఆయన దేవుని యొక్కకు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఆ స్థలములో ఆ గృహములో చేరడానికి నిత్య నివాసం ఉండటానికి ఏదైతే ఆయన సిద్ధపరుస్తున్నారో ఆయన యందు ఉంచిన విశ్వాసం ఉంచిన బిడ్డలు ప్రభు ద్వారా అక్కడ చేరుకుంటారు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి
విషయము మరి కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనంలో 48:14 బైబిల్ సుడివారు ఎవరైనా దయచేసి చదవాలని 48:14 ఏ దేవుడైతే మనం ఆరాధిస్తూ ఉన్నాము, ఏ దేవుడైతే మనను సృజించిన సృష్టికర్తగా ఉన్నారో, ఏ దేవుడైతే మన జీవితంలో పుట్టిన నాటి నుండి గిట్టే నాటి వరకు మన ప్రతి విధమైన అక్కర తీరుస్తూ మన కన్నీటి బాష్ప బిందువులను తుడిపివేయించు, మన యొక్క పాపములను పరిహరించి తన కుమారుని రక్తంలో తిరిగి మనను తనతో సహవాసంలోనికి పిలుచుకొని ఉన్నాడో అట్టి ఆ దేవుడే మనకు మరణం వరకు ఆయన మనల్ని నడిపించాడు. మన దేవుడై ఉన్నాడు. ఎప్పటి వరకు ఆయన మనల్ని నడిపించేదంటే మన మరణ దినము వరకు. అదే ఆఖరి దినము ప్రతి మానవుడికి. ఏ మరణము ఎవరిని ఎప్పుడు పలకరిస్తుందో తెలియదు, అది ఆశ్చర్యమేం లేదు. కానీ మరణం ఎప్పుడైతే 9:21 రాయబడ్డ ప్రకారం మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని దేవుడు నియమించాడు. అటు పిమ్మట ఏం జరుగుతుంది? తీర్పు జరగబోతుంది. ఏంటి ఆ తీర్పు అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తును ఈ వ్యక్తి విశ్వసించాడా లేదా? ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించిన వారు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతున్నారు. చాలా మంది అలానే వాళ్ళలాగా నేను అబద్ధవాడలేదు, దొంగతనం చేయలేదు, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదంటే పాపం అంటే అబద్ధము పాపమే, హత్యా పాపమే, ఇంకా వ్యభిచారము పాపమే, పాపం అంతా పాపమే. చిన్నది కావచ్చు పెద్దది అన్ని మనం చేయకపోవచ్చు, కానీ పాపం అంటే ఏంటి? దేవుని యొక్క స్టాండర్డ్ మనం చేరుకోక ఆజ్ఞను ఉల్లంఘించినందువల్ల మనం పొందినటువంటి ఆ యొక్క ఆ శిక్ష, ఆ విధి, వీఆర్ కండమ్. బట్ క్రీస్తు ప్రభు ద్వారా మనకు దేవుడిచ్చిన ఈ శాశ్వత మరి నిత్య జీవాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాం. 1వ తెస్సలోనికయ పత్రికలో 4వ అధ్యాయం మనం ఒకసారి చూద్దామండి. మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుకున్న వారిని గురించి నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం దేవుడు ఆయనతో కూడా ఇప్పుడు ఈ ఆత్మ తాను చేర్చుకున్నాడు కనుక తిరిగి ఈ తన బిడ్డ యొక్క ఆత్మ తన ప్రేమరా మరి సృజించిన ఆత్మ తన చేతులలో చిక్కుకున్న ఈ దాసురాలు యొక్క ఆత్మ తన బిడ్డ యొక్క ఆత్మ తనకెంతో ప్రియమైనటువంటి అట్లా ఈ ప్రియమైన తన బిడ్డల కొరకు ఆయన చిందించిన రక్తము అమూల్యమైనటువంటి ఆ రక్తధారల చేత విమోచింపబడిన వారి ప్రభునందు మృతులైనటువంటి వారు మొదట లేతురు. ఎందుకంటే మీరు ప్రాణములు అక్కడ ఉన్నవి, ఆయన వచ్చినప్పుడు మీరు శరీరములు తిరిగి ఆ వారితో ఆత్మతో తిరిగి రీయునైట్ అవుతాయి. అప్పుడు మరలా సంపూర్ణంగా వారు ప్రభువుతో యుగయుగాలు జీవించడానికి మహిమ శరీరాలను అమ్ముతారు. ఈ మట్టిలో ఉన్నటువంటి ఈ శరీరం మట్టి అయిపోయిందని మనం అనుకుంటాం, కానీ ఆత్మ మరియు మరి యొక్క నూతన శరీరాన్ని ధరించు ఏమనగా సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూరతోను మన లోకం నుండి ప్రభు దిగి వచ్చి దేవుడు దిగి రానటువంటి ఆశ్చర్యకరమైన ఆర్భాటంతో కూడిన జయోత్సాహంతో కూడిన మరణమును జయించినటువంటి వాని జయశాలి యొక్క ఆర్భాటంతో ఆర్భటించు ఆయన దూత గణములతో ఆయన అధికార దర్పముతో ఆయన ఆకాశ మండలంలోని దిగి వచ్చినప్పుడు ఈ భూమి మీద నిలిచి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే అట్టివారు ప్రభునందు మృతులైనటువంటి వారు ముందుగా లేస్తారు. వారు ప్రభుని ఎదుర్కొంటారు. తర్వాత మిగతా వారు యుగయుగాలు ప్రభుత్వం ఉండడానికి ఆయన
మేఘం మీద మనం కోరుకోకుండా. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం రోమా పత్రికలో ఇది ఫైనల్ అండి, మళ్ళీ ఎన్నో ఎక్స్టెన్షన్. ఐదవ అధ్యాయంలో 13వ వచనం 12 ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా మరణములు పాపమును, పాపము ద్వారా మరణములు లోకములో ఎలాగు ప్రవేశించను అలాగునని మనుషులందరూ పాపము చేసినందువలన మరణము అందరికి సంప్రాప్తమాయను. తర్వాత ఎలాగనగా ధర్మశాస్త్రము వచ్చిన లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. ఆదాము చేసిన అతిక్రమమును పోయి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేరే. కనుక 17వ వచనం 16 మరియు పాపము చేసిన యొక్క శిక్షావిధి కలిగినట్టు ఆదానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధి కారణమాయను, కృపావరమైతే అనేకమైన అపరాధములు మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఇది నీతిమంతులుగా మనకే నీతి లేకపోయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటిది, సంప్రాప్తమైనటువంటి ఈ నీతి, ఆపాదించబడిన ఈ నీతితో మనము యుగ యుగములు నీతిమంతుడైన క్రీస్తు ప్రభు యొక్క అనుచరులుగా, ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా జీవించవాలని తండ్రి అయిన దేవుని సంకల్పం. కనుక మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల కృపాబాహుళ్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఆమేన్. కాబట్టి దేవుని ప్రియపెట్టారా, ఇక్కడ చేరి ఉన్నటువంటి 50 బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, మరి రక్త సంబంధులు, శ్రేయోభిలాషులు అనేకులు ఇక్కడ సమకూడి ఉన్నారు. అందరికీ ఆదరణ అవసరమై ఉన్నది. అందరూ మరణ అనుభవం వారి వారి కుటుంబాలలో, వారి బంధుమిత్రుల్లో మరి ఎరిగి ఉన్నారు, చూచి ఉన్నారు. కనుక ఈ మరణమును కూర్చి భయపడకుండా ఉండాలంటే ప్రభు అయిన యేసు మరణమును జయించి ఉన్నాడు. కనుక ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామమును విశ్వసించినట్లయితే తమ పాపములను ఒప్పుకొని యేసే ప్రభు అని ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మూడవ దినమున లేచిందని ఎవరైతే తమ హృదయంలో విశ్వసిస్తారో అట్టివారు రక్షణ పొందుతారు అని దేవుని వాక్యము 9వ అధ్యాయము రోమా పత్రిక 11వ వచనం. అలాగున యేసు ప్రభువును తమ స్వకీయ రక్షకునిగా అంగీకరించిన వారు మరణం వచ్చినా భయపడరు, వారి ఆత్మ పరలోక రాజ్యంలో చేరు. కానీ ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసును తమ స్వకీయ రక్షకునిగా అంగీకరించిన వారికి ఈ సమయము ఇది అమూల్యమైనటువంటి సమయం. ఇదిగో దేవుని దాసురాలు మనందరికీ ప్రీతమ్మ, మరి సహోదరి పెద్దది, మరి దేవకర్ణమ్మ గారు మా అత్తాను గారు బాల్యము నుండి నాకు ఎంతో మరి ఎంతో గొప్ప అనుబంధము, ప్రేమతో చిన్నప్పటి నుండి మరి ఎంతో ప్రేమతో మమ్మల్ని ఇచ్చి ఆయన రోజున భౌతికంగా మన ఈ భౌతిక శరీరం ఇక్కడ ఖననం చేయబడబోతున్నప్పుడు వారి క్రియలు వారిని వెంబడి అమ్మాయి ఏం చేసింది మంచి పనులు ప్రభువును ఆమె దేవుని ప్రతి ఒక్కరితో మంచిగా ఇంకో కూర్చు మీ అందరికి మనం చేస్తున్నానండి. అవకర్ణమ్మ గారు అనేసరికి మీకు వెంటనే నవ్వు హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. నవ్వుతుంది అమ్మ నవ్వు నా నేను బ్రతుకున్నంత కాలం నా చెవుతో
ప్రతిధ్వనిస్తుంది అని సందర్భంలో ఆమె ఒక మంచి వారసత్వాన్ని గర్భవాసాన్ని జన్మించినటువంటి నాన్నగారు మరి ఎంతో ఆవేదనతో అనుకున్నారు. మరి ఆయనకు కావలసిన ఆదరణ, ప్రేమ, హృదయంలో స్వస్థత, నెమ్మది, మరి శేషించిన జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటి ఒక అనిశ్చిత పరిస్థితుల్లో భయపడవలసిన పని లేదు. ఇదిగో భయపడకము, నేనే మీకు శాశ్వత నివాసంగా ఉన్నానని ఆయన తెలియజేస్తుంది. ఆయన ఆయన ఆయుధ కూర్చువాన్ని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేనని చెప్తాను. విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు. నువ్వు బాప్తిసం పొందితే బాప్తిసం వల్ల రక్షణ కలుగుతుందని ఎవరైనా చెప్తే నమ్మవద్దండి. విశ్వాసులకే బాప్తిసం తప్ప నమ్మకుండా పోయి ఏట్లో మునిగొచ్చానండి, నేను పరలోకానికి వెళ్ళిపోతాను బాప్తిసం పొందానంటే అంటారా? వెళ్ళరండి. మరి కొంతమంది బోడి గుండెలో పొట్టించుకొని నేను ఎక్కడ పోయి వెళ్ళి వచ్చేసాను, పుణ్యం కలిగింది అని అనుకుంటారు, నమ్ముతారు. దానివల్ల పుణ్యం రాదు. తలలు బోడులు అయిపోతే తలంపులు బోడులు అవుతాయా? మనం మనసు మారాలి, మనసు మారి నూతన పరచబడాలి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారానే సాధ్యం. ఇప్పుడు ఎవరైతే నమ్మి ఉన్నారో వారు మరణంలో నుంచి జీవంలో నుంచి దాటి ఉన్నారు. సన్నిధులు ఉన్నారని ఎంతో హృదయపూర్వకమైన ధైర్యంతో దేవుని దేఖనానికి నాకు తెలిసిన మేరకు నేను హృదయపూర్వకంగా ఆమెకు అఖండమైనటువంటి స్వాగతం పరిశుద్ధ దూతలతో ఆదరించి ఎంజాయ్. ఈ విధంగా ఈ లోకంలో ఉన్న మనం ప్రభుత్వం విశ్వసించామంటే ఒక్క నిమిషం మనం ఆలోచించుకున్నాం. నిజమే చేయాలి. అవును, నేను హృదయపూర్వకంగా ప్రభువు నేను పాపలేని ఒప్పుకున్నాను. కానీ ప్రభువు పాపరహితుడు, నా పాపముల కొరకు అలాగే లోకంలోని సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టారు. చనిపోవటమే కాదు, తిరిగి ఆయన లేచారు అని హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. నేను చనిపోయిన తర్వాత అయినా దేవుని దగ్గర ఖచ్చితంగా వెళతాను, ఎందుకంటే యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను. ఆయన నమ్ముకున్న వారు ఎన్నడూ నశించుకోరని హృదయపూర్వకంగా నమ్మినటువంటి వారు విశ్వాసాన్ని తెలియజేస్తారు. ఒక యేసుక్రీస్తులందు మీకున్న విశ్వాసాన్ని మీరు తెలియజేయటం వలన ప్రభు దగ్గరికి వెళ్ళిన తన రాష్ట్రాల యొక్క ఆత్మ పరలోకంలో మిమ్మల్ని చూసి లేయగలిగిన తండ్రి, కృపామయుడా, పరిశుద్ధుడా, నేను ఈ సమయానికి స్థలానికి తెలియనని బహుగా దుఃఖపడుతూ వచ్చాను. మూడు రకాలుగా ప్రయాణం చేశాను ప్రభువా. బలహీన ఘటనలో ఉన్న నన్ను బలపరుచుకుంటూ ధైర్యపరచుకుంటూ తీసుకుని వచ్చాను. ఆయన ఆఖరి గడియల్లో నేను అందుకున్నాను. అంతేకాకుండా తోటి విశ్వాసులకు, బంధుమిత్రులకు, రక్త స్నేహితులకు, సభ్యులకు అందరికీ నీ సత్యాలు నా తెలిసిన మేరకు కొన్ని మనవి చేస్తున్నాను. వారిని దాన్ని విశ్వసిస్తున్నారు. చేరిన బిడ్డలు మరి విశేషంగా తమ హస్తములను పైకి చేతులు ఎత్తి మీకు మీయందు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించి మీయందు విశ్వాసమును చాటినటువంటి బిడ్డలందరినీ నీవు కృప కలిగిన హస్తముల చేత దీవించమని, మరి మీ సన్నిధికి చేర్చుకున్న మీ దాసురాలు, మరి దేవకర్ణమ్మ గారి కుటుంబమును, ఇనాలు గారిని, తమ్ముళ్లను, చెల్లెండ్రను, వారి కుటుంబములను, బిడ్డలను, నాయన మనవలను, మనవరాండ్రను బావుగా మీరు ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని, వారి తలంపులలో ఆలోచనలలో మీరుండి ధైర్యమును, నాయన మనో నిపురాన్ని మీరు దయచేసి పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా కుటుంబంపై కుమ్మరించి నీతిమంతుల తదనంతరము వారి కుటుంబం, వారి బిడ్డలు ధన్యులవుతారని మీరు సెలవిచ్చిన మాట. మీ అందు విశ్వాసం ఇచ్చిన మీ దాసురాలు మీ దగ్గరికి వస్తే రావచ్చు, కానీ ఆమె లేని లోటు మీరు తీర్చి మరి మీ దాసురాలు నాయన మరి మీ సన్నిధిలో ఉన్నందు వలన బిడ్డలు మరీ ఎక్కువగా నిరీక్షణతో ప్రార్థన మరి జీవితంలో కొనసాగునట్లును, వారి తలంపులలో మిమ్మల్ని ముందుంచుకొని ఆ రీతిగా మిమ్మల్ని మహిమపరచినట్లు సహాయం చేయమని, యావన మంది పైన ఆశీర్వాదాలు మెండుగా ప్రమరించమని మనందరినీ మీ దయగలిగిన హస్తానికి సమర్పించుకుంటూ చేసిన మేళకైతండి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన యేసు ప్రశస్త నామములో మిక్కిలి వినంతో అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి దైవదాసులకు, కుటుంబ సభ్యులకు, పెద్దలకు, అందరికీ సమయంలోనే దైవజ్ఞ